ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అల్లుడు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు సింగనమల వచ్చిన బాలయ్య పాదయాత్రలో పాల్గొన్న అనంతరం జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ తాజా పరిస్థితిపైన వైసీపీ ఎమ్మెల్యేల గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రికి మెగా బయటకు గిగా బయటకు తేడా కూడా తెలియదని, సలహాదారుల మాట కూడా జగన్ వినడని, ఆయనలో అదో తరహా సైకో ప్రవర్తన ఉందని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. రాబోయే రోజుల్లో జగన్ ఇంకా పిచ్చి పిచ్చిగా చేస్తారని, వైసీపీలో బబుల్ త్వరలో బద్దలవుతుందని అన్నారు. వైసీపీ ఓటమికి దగ్గరగా ఉందని, ఆ విషయం జగన్కు తెలుసని బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడంతో వైసీపీలో ఉన్న నేతల్లోనూ పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించేందుకు అంతా ముందుకు రావాలని, జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలు రావడం లేదని బాలకృష్ణ ఆరోపణలు గుప్పించారు. కాగా ఇటీవలి కాలంలో టచ్ లో ఉన్నారు అనే పదం బాగా పాపులర్ అయింది. బాలకృష్ణ కూడా ఇప్పుడు దీన్నే పాపులర్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అంటున్నారు బాలయ్య. వారంతా టీడీపీలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారని వివరించారు. సీఎం జగన్ కు పబ్జి ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదన్నారు. ఇప్పుడు వైసీపీలోని అత్యధిక మంది నేతలు పార్టీపై అసంతృప్తితోనూ, జగన్ పాలనపై నిరాశావాదంతోనూ రగిలిపోతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ ఆ పార్టీ నుంచి భయపడే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూనే వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన పార్టీ పురుడు పోసుకొని పదేళ్లు దాటినా ఆ పార్టీ ఇంకా బాలారిష్టాలతోనే సతమతమవుతుండటంతో వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతలకు ప్రత్యామ్నాయంగా టీడీపీనే కనిపిస్తోంది. ఆ మధ్యకాలంలో బీజేపీ ఉన్న ఒకప్పటి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తొలుత జనసేనలోకి వెళ్లాలని భావించారు. ఈ మేరకు ఆ పార్టీ అగ్రశ్రేణి నేత నాదెండ్ల మనోహర్ ను కూడా కలిశారు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని టీడీపీలో చేరారు. జనసేన పార్టీ నిర్మాణం ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రూపొందకపోవడం ఆ పార్టీకి పెద్ద డ్రాబ్యాక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో ఏపీలో ఇప్పుడు వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఓన్లీ టీడీపీ మాత్రమే కనిపిస్తుండటంతో భవిష్యత్తులో ఆ పార్టీలోకి నేతల వలసలు భారీగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లా సింగనమల వద్ద జరుగుతున్న అల్లుడు లోకేష్ పాదయాత్రలో మామ బాలకృష్ణ పాల్గొని సందడి చేశారు.